హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ని ఏర్పాటు చేశారు. 64 కెమెరాలతో జనతా కర్ఫ్యూ పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల. నగరం పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తంగా ఖాళీగా కనబడుతున్నాయి. ఎవరు కూడా జనాలు రోడ్ల మీదకి రావట్లేదు. జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్నారు. అయితే హైదరాబాద్ నగరంలోతో పాటుగా మొత్తం హైదరాబాద్ నగరం సంబంధించి పర్యవేక్షిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో మనం ఉండడం జరిగింది. ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో చూస్తే ఎక్కడెక్కడ ప్రతి దగ్గర కూడా ఇవి మనం చూడొచ్చు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏదైతే బేగంపేటలోని ప్రధాన రోడ్డు ఏదైతే, ఈ రోడ్డు ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉంటుంది. అసలు ఈ రోడ్డు సంబంధించి వెళ్ళాలంటే కూడా చాలా టైం పడుతుంది. దానిపైన ఉంది రవీంద్రబాద్ సర్కిల్. ఆ సర్కిల్ చూసినట్లయితే అది కూడా అదే పరిస్థితి, ఎప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంటుంది. కింద కనబడుతుంది నయాపూల్. ఏదైతే ఈ జంక్షన్ ఇది కూడా అత్యంత రద్దీగా, ఏదైతే చిన్నగా ఇదే అక్కడికి వెళ్ళాలంటే కూడా దాదాపు అవర్స్ టు నిమిషాల తరబడి ట్రాఫిక్లో వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పక్కన చూసినట్లయితే దాదర్ ఘట్, ఇది కూడా ఇదే పరిస్థితి. ఇలాంటివి వస్తే బషీర్బాగ్ కావచ్చు, లేకుంటే శ్రీరామ్ థియేటరు, తర్వాత ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, తర్వాత కవాడిగూడ జంక్షన్, తర్వాత ఫీవర్ హాస్పిటల్, ఈ మొత్తం ఈ జంక్షన్లు ఎక్కడ చూసినా కూడా అత్యంత రద్దీగా ఉంటుంది. ఎక్కడ ఏ జంక్షన్ చూసినా కూడా ఫుల్గా ట్రాఫిక్ తోటి పూర్తిగా ఉండిపోతుంది. అయితే మనం చూసినట్లయితే పూర్తిగా ఏదైతే ఈ మరొక జంక్షన్ చూడొచ్చు. ఈ జంక్షన్ చూస్తే అత్యంత రద్దీగా ఉండే బాలిక భవన్ సంబంధించి ఈ జంక్షన్ ఎప్పటికీ రద్దీగా ఉంటుంది. అయితే ఈ జంక్షన్ కూడా పూర్తిగా నిర్మానుషంగా మారిపోయింది. ఒక జనాలు కూడా రావట్లేదు. అంతేకాకుండా పూర్తిగా ట్రాఫిక్ పూర్తి ఎక్కడికక్కడిగా నిర్మానుషంగా మారిపోయి పబ్లిక్ కూడా ఎవరు రావట్లేదు. దీంట్లో పూర్తిగా జనం పూర్తిగా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే మరోవైపు సికింద్రాబాద్ వైపు చూసినట్లయితే కర్బాల మైదానం, తర్వాత ఇంద్రపార్క్ చౌరస్తా, లిబర్టీ జంక్షన్, తర్వాత మైబునర్ జంక్షన్, తర్వాత లగటికాపూర్, తర్వాత మదీనా జంక్షన్, తర్వాత జీవీ కమాల్, హుమాయూన్ నగర్, ఈ జంక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా ఎప్పుడు కూడా అత్యంత రద్దీగా ఉంటాయి. ఈ రద్దీని, ఈ ట్రాఫిక్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఇది కంట్రోల్, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిబ్బంది పూర్తిగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ఈ అధికారులు అయితే కంట్రోల్ నుంచి చూసినట్టయితే ఎక్కడికక్కడ పూర్తిగా నిర్మానుషం మారిపోయి ఎక్కడ వాహనాలు రద్దీ లేకుండా జనాలు రోడ్డు మీదకి లేకపోవడంతో పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ నిర్మానుషంగా మారిపోయింది. అంతేకాకుండా ఎక్కడ కూడా పబ్లిక్ లేకుండా పోయింది. పూర్తిగా ఎక్కడ అన్ని కోణాలను చూసినప్పటికీ ఎక్కడ కూడా ట్రాఫిక్ నిర్మానుషంగా మారిపోయింది. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అన్ని రోడ్లు కూడా నిర్మానుషంగా మారిపోవడంతో జనతా కర్ఫ్యూ స్వచ్ఛందంగా నిర్వహిస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రమేష్ వెట్ల, ఎన్టీవీ.